సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు మనతో ఓ స్పెషల్ గెస్ట్ ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారు. కృష్ణమురళి గారు నమస్తే. మీ డిజిగ్నేషన్ చెప్పలే, నేను మీకు ఇష్టం లేని పోస్ట్ అనేది డిజిగ్నేషన్ చెప్పలే. సరే, ఎలా ఉన్నారు? బాగున్నానన్న. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. అవును. సో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే ఫిలిమే మాట్లాడాలి కాబట్టి నేను పోసాని కృష్ణమురళి గారికి డిజిగ్నేషన్ అవసరం లేకుండానే పేరు చెప్పేస్తున్నా. చెప్పేయచ్చు. ముందు మనం పాలిటిక్స్ మాట్లాడదాం. ఇంకొక 35 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, 30 రోజుల్లో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏంటి మీ కోట్? ఏంటి మీ కోట్ ఏంటి? ఎవరు గెలుస్తున్నారు? అట్లా మీరు డైరెక్ట్గా అడిగితే, డైరెక్ట్గా అడుగుతున్నా అందుకే. ముఖ్యంగా నేనేమన్నా ఇప్పుడు యజమాని ఈ మన సేవకుడు సంబంధం కాదు కదా మాది. అంటే నేను చెప్పే ముందు జగన్ గారే మీకు చాలాసార్లు చెప్తాడు. అంటే ఇండియాలో ఏ పార్టీ చెప్పని మాట, ఏ పార్టీ నాయకుడు కూడా చెప్పని మాట, మోడీ దగ్గర నుంచి నవీన్ బాబు దాకా, ఒరిస్సా దాకా. నేను మీకు మంచి చేశాను అనిపిస్తే, నా వల్ల మీ కుటుంబం బాగుంది అనిపిస్తే నాకు ఒకటేంటి కూడా అండవు. జగన్ గారు, నేను మీ కుటుంబంలో మంచి చేశాను మీకు అనిపిస్తే, మీ పిల్లలకి మంచి చేశాను అనిపిస్తే నాకు అండగా ఉండండి, నాకు స్టార్ క్యాప్టెన్గా ఉండండి అని ఇట్లా చెప్పిన ఒక రాజకీయ నాయకుడు ఇండియాలో లేడు. అది నాకెంతో ప్రౌడ్. ఒక కార్యకర్తలాగా, ఒక కార్యకర్తగా ఫీల్ అయ్యా. ఓకే. అంటే ఇట్టుండాలా నాయకుడు అంటే. ఈయనేమో చేశా అంటాడు, చంద్రబాబు చేస్తా అంటాడు, వినాయకుడి పెళ్ళి రేపులాగా. చూడండి, వినాయకుడి పెళ్ళి గోడ మీద రాస్తారు, వినాయకుడి పెళ్ళి రేపు. అది 100 ఏళ్ళకు కూడా వినాయకుడి పెళ్ళి రేపే. అట్లాగే చంద్రబాబు నేను చేస్తా, లైఫ్ లాంగ్ చేస్తాడు, చేయడు చేస్తానంటాడు. ఏం చేయలేదు చంద్రబాబు? అంటే నిన్నే అడుగుతానన్నా, మీ సీనియర్, చాలా సీనియరు, చాలా అవగాహన సమాజం పట్ల ఉంది, రాజకీయం పట్ల మీకు ఉన్నది. అందుకని నేనేం అడుగుతున్నానండి మిమ్మల్ని, 2014లో ఈ జగన్ను ఓడించడానికి అతను మళ్ళీ మోడీని తెచ్చుకున్నాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. అందులో ట్విస్ట్ ఏంటంటే, ఆయన మీతో కలవను కానండి సపోర్ట్ చేస్తా అని పవన్ కళ్యాణ్ ఒక రకం వెరైటీ, అట్లా ముగ్గురే ఒకటైపోయారు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ. మేనిఫెస్టోలో ముగ్గురు ఫోటోలు వేసుకున్నారు, మేము ముగ్గురం కలిసి ఎలక్షన్కి వచ్చాం ఇతన్ని ఓడించడానికి, జగన్నే ఓడించడానికి. అంటే జగన్ కంటే మేము చాలా గొప్ప, జగన్ నథింగ్ అని చెప్పి ఆ మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు. జనం ఏమనుకుంటారు, 600 హామీలు నెత్తిమీద పక్కనే మోడీ గారు ఉన్నారు, ఈ పక్క ఇతను వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అని ముగ్గురు ఎట్లా మాయ చేశారో చేశారు. షార్ట్, ఇంత 1%, 1.5%తో గెలిచారు, సంతోషం. ఇప్పుడు ఆయన మాకు ఇష్టం ఉండా లేకపోయినా ముఖ్యమంత్రి మాకు, అంతే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది? అన్యాయం ఎందుకు గెలిచాడు చంద్రబాబు అనం, అన్యాయం ఎందుకు గెలిచాడు వైఎస్ఆర్ అనం, అనకూడదు కూడా. అట్లా మేము కూడా రెస్పెక్ట్గా ఈ 600 హామీల్లో ఒక హామీ కూడా ఏ కుటుంబానికి కూడా అతను చేయలే. మేము కమ్మాళ్ళం, కమ్మోడే ముఖ్యమంత్రి సీట్లో ఉండాలి, వేరే వాళ్ళు కూర్చోలేమో మేము, వేరే వాడు అన్ఫిట్, వేరే కుల వాళ్ళంతా నాస్తి, వేరే కుల వాళ్ళంతా హోప్లెస్, వాళ్ళు వేస్ట్. డైరెక్ట్గా వాళ్ళే అంటారుగా, మా చంద్రబాబు నేను కమ్మోడే, నా అదృష్టానికి నా దురదృష్టానికి నేనే కమ్మోడే పుట్టాను. అసలు
ఇప్పటికీ ఇంత చదువుకున్న కులం ఎక్కడ పుట్టిందో నాకు తెలియదు, ఎవరు కులాన్ని క్రియేట్ చేశారో నాకు తెలియదు, మతం ఉంది ఎవరు పుట్టించారో మాకు తెలియదు. కానీ నేను పుట్టిన తర్వాత బాబు నువ్వు కమ్మకలంలో పుట్టావు అని విద్యా వ్యవస్థలో చెబుతున్నాయి. ఒక అప్లికేషన్ పెడితే పోసాని కృష్ణమురళే ఎవరు ఇండియను, ఏ మతం, హిందూ, ఏం కులం, కమ్మ అని వాళ్ళే రాపించుకుంటున్నారు. అప్పుడు మన కమ్మలం మా అది కులం ఉంది అట్లా అట్లా వచ్చింది. అవి దేనికి వాడాలి? ఒక ఐడెంటిటీకి, ఉనికికి, వీటికే వాడాలి. ఇంట్లో నెంబర్ కొడతాడు చూడ వచ్చి మన ఇంటికి 10/2 అని పెడతాడు, నరసింహరావు 10/2. టక్కన నరసింహరావు కొట్టగానే 10/2 అనగానే ఆ పోస్ట్ వెళ్ళిపోయింది, ఉత్తరవాడకి వెళ్ళిపోయింది. అది ఐడెంటిటీ నీ ఇంటికి. అది ఇప్పుడు వీడు నా ముఖానికి పెళ్ళి అవ్వాలి ఐడెంటిటీ. ఎవరితను? మనకి అమ్మోడేనండి. ఓ చదువుకున్నాడా? బాగా చదువుకున్నాడండి. ఉద్యోగమా? అవును, నెలకి 20,000 వస్తాయి. అయితే అబ్బాయికి ఇవ్వచ్చు పెళ్ళి. ఒక ఐడెంటిటీ. కమ్మంటేనే కదా మరి కమ్ముకోవడంలో పెళ్ళి ఇచ్చేది. అట్లా ఐడెంటిటీ ఓకే, అది గుడ్డో బ్యాడ్ తర్వాత మ్యాటరు, అది ఒక ఐడెంటిటీ. కానీ మా మా ఈ గ్రూప్కి ఏంటంటే మా రామోజీరావు గాడికి, రామోజీరావు గాడు గారు అనండి సార్, గాడు ఏంటి గాడు? ఎందుకంటే ఇక చదువు ఎక్కువ ప్రేమ. మీరు ఆయన కలిసినప్పుడు చూడు, మా అబ్బాయి ఉన్నాడు వాడు నా కొడుకు అన్న. కొడుకు కొడుకుని ఎలా చూస్తారు? రామోజీరావు గారిని కూడా అలాగే చూస్తారు? అయ్యో కొడుకు అంటే ఇంకా పెద్దోడు కదా రామోజీరావు. దేవుడు కూడా అంటాం కదా ఒకసారి, నువ్వు నువ్వు ఒక దేవుడివి కాదు నువ్వు అనో సింగులర్ గాను అంటావు. అలాగే రామోజీ గారికి నాకు ఇద్దరికి బాగా స్నేహం ఉంది. అది వయసు రీచే కాదు, వేరే అది నాకు రామోజీరావు తెలుసు. మరి రెండుసార్లు నేను వాడు వాడు గాడిద వాడు బ్రోకరు రామోజీరావు గాడు అన్న ఎందుకు మరి తిట్టడు? ఎందుకు తిట్టలేదు? మా ఇద్దరి మధ్య రిలేషన్ అలాంటిది మీరు తెలుసుకోవట్లా, అంత రిలేషన్ మా ఇద్దరి మధ్య ఉంది. మరి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కమ్మాలని టార్గెట్ చేసిన ఇంప్రెషన్ లేదు ఆంధ్రప్రదేశ్లో? అంటే మనం మాట్లాడటం వేరు, ఒక సాక్ష్యం, ఒక నిజం, సాక్ష్యం కూడా కాదు నిజం, ఒక నిజం అనేది మనం అనుకోవాలి. అంటే సామాజిక వర్గం కోసమనే ఆ రాజధాని లేకుండా చేసిండు ఆయన అనేది కదా బయట? కాదు, ఒక రాజధాని అనేది అక్కడ మొత్తం ఓన్లీ కమ్మాసే ఉంటారా? ఉంటారు, అందరూ ఉన్నారు, మిగతా కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది కమ్మాసి ఉంది, ఇంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, ఇంతమంది బీసీలు ఉన్నారు, మరి వాళ్ళందరూ ఈయన ఓట్లేక కమ్మోళ్ళని మనం అన్యాయం చేయదలుచుకుంటే మిగతా ఓట్లు పోతాయిక? అంత అమ్మాయి కూడా జగన్. కానీ ఎవడు కానీ చెప్పాలి నాకు ఒక నిజం చెప్పు. ఒకే ఒక ఎగ్జాంపుల్ 100 చెప్పమయ్యా, కమ్మోళ్ళని ఇంత మోసం చేశాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఈ చెంప కొట్టుకొని రేపటి నుంచి చంద్రబాబు జై జగన్కు నై అని ఆంధ్ర మొత్తం తిరుగుతా. సో కమ్యూనిటీగా చేసి నష్టమేం లేదు? అదే, ఎవరికి నష్టం చేయలేదన్న. నేను 14 ఆయనతో తిరిగా, ఆ తర్వాత మ్యాటరు. అట్లా ఈ కమ్మ మా వాళ్ళు ఉంటారు చూసావా, అతనే ఉండాలి. అతనేమి చేయకపోయాడు? పోని మరి ఆయన ఏమైనా చేశాడా కమ్మాస్కి? ఎవరు? బాబు గారు. బాబు గారు కమ్మాళ్ళకు బ్రహ్మాండమైన చెడు చేశాడు. ఎలా? నాశనం చేశాడు. ఒక కమ్మ కులంలో గౌరవాన్ని సగం నాశనం చేశాడు సొసైటీలో. ఇతనికి, ఇతను మా చంద్రబాబు నాయుడు మా కమ్మవాడు ఖాళీగా ఉంటే ఉండలేడు, పదవి లేకపోతే ఉండలేడు. ఆ పదవిలో నేను తప్ప వేరే ఉంటానని చెప్పలేదు. అట్లా అట్లా జగన్ని చంపడానికి కూడా ప్రిపేర్ అయిన మనిషి. అవునా? జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి కుట్ర? అయ్యో అతను, అయ్యో నేను మిస్ అయిపోయానే, నేను మిస్ అయిపోయానే, అదే పర్మనెంట్గా జైల్లో పెట్టాలి, లేకపోతే ఇక్కడి నుంచి ఉండటానికి వెళ్ళలేదు, ఎటో వెళ్ళిపోవాలి, పైకో అటో ఇటో వెళ్ళిపోవాలా. ఆ లెవెల్లో అతన్ని ఎంత టార్చర్ చేశాడంటే జగన్ గారిని, అంత దుర్మార్గుడు. మన మా కమ్మోడు వాడి గురించి చెప్పక్కర్లా. ఇప్పుడు ఇన్ని ఇన్ని కమ్మ ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఈయన ఎన్ని తప్పులు చేశాడో ఒక్క కమ్మ మీడియా ఒక్కళ్ళన్నా క్వశ్చన్ చేశారన్న. ప్రేమ ఉంటుంది వాళ్ళకి కూడా, ఒక్కడు చెప్పండి అని ఒక్కడన్నా చేశాడు. వాళ్ళకు కూడా ఆయన మీద ప్రేమ ఉంది కదా? అది ప్రేమ కాదన్న, అది అతను రుద్దుకుంటారు. నాకమ్మ నీకమ్మ, నాకమ్మ నీ అమ్మ నా అమ్మ ఒక అమ్మ ఒక పిసుకుంటారు అన్నమాట. నేను కమ్మోని కదా, నేను అబ్జర్వ్ చేస్తుంటాక
నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు బాగా దగ్గరగా నేను వాళ్ళకి. అట్లా ఉంటుంది అంటే లేదు, మరి నీకు కమ్మ ఫీలింగ్ ఉందనుకున్నాను. ఓపెన్లీ యూ కెన్ సే, రామచంద్ర చెప్పొచ్చు, నేను కమ్మకోలంలో పుట్టా, కమ్మాళ్ళు అంటేనే నాకు ఇష్టం, ఈ పేపర్ కూడా కమ్మాడు ముఖ్యమంత్రి అవడానికే పెట్టా, తప్పే ఉంది. అంటే రాధాకృష్ణ చెప్పను, నేను ఏబీ అంత అందుకే పెట్టా మా కమ్మాడు ముఖ్యమంత్రి అవ్వ, తప్పే, తప్పు అది చెప్పుకోవచ్చు. హీ హాస్ ఎ రైట్, ఎవ్రీవన్ హాస్ ఎ రైట్. టీవీ 5 పెట్టింది, మేము అంతకుముందు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, వేరే వాళ్ళకి సపోర్ట్ చేసాం. ఇప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు డబ్బులు ఇస్తున్నాడు, నేను సపోర్ట్ చేస్తున్నాం. కమ్ము కంటే అబోవ్ అది బిజినెస్, కమ్ము ఉంది, కమ్మ అభిమానం ఉంది, దానికంటే బ్రహ్మాండ డబ్బులు వస్తున్నాయి కదా మనకి. అందుకని బాబు ఏమన్నా కానీ మంచోడిగా మాట్లాడు. 2014లో వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు, 600 హామీలు ఇచ్చారు, ఏమీ అమలు చేయలేదు, మీకు ఏమైనా గుర్తున్నాయా అని నన్ను అడుగుతున్నారు. సరే, వాళ్ళు అమలు చేయలేదని వాళ్ళు ఓడించారు కదా, పనిష్మెంట్ ఇస్ ఓవర్నా? అటు కాదు, ఎందుకు చెప్తుందంటే ఇలాంటి దుర్మార్గుడు అని చెప్పడానికి. సో మోసం చేస్తాను ప్రజల్ని ఎంత ఈజీగా నేను నమ్మించగలను, నేను ఏ ఇంత ముక్కన్నానంటే దాన్ని ఇంత ముక్క చేస్తాడు మా రామోజీ, ఇంత ముక్క చేస్తాడు మా రాధాకృష్ణ, ఇంత ముక్క చేస్తాడు మన టీవీ 5, ఇంకా ఇంత ముక్క చేస్తారు మహా టీవీ సుజనా చౌదరి. సరే, పేపర్ల విషయం పక్కన పెడితే సార్, పేపర్ల విషయం సరే, ఆయన కోసం పనిచేస్తున్నారు, ఆయనతో ట్రావెల్ అవుతున్నారు అన్నారు. జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఆయన ఒక మేధావిగా పేరుంది, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు. జయప్రకాష్ నారాయణ మేధావి అని ఎవడన్నాడు? మీరే క్వశ్చన్ వేసుకుంటారు, మీరే ఆన్సర్ చెప్పుకుంటున్నారు. ఈ చీటర్ చీటరా? చీటర్ డైరెక్ట్ చెప్తున్నా, అండర్ పెద్ద హెడ్డింగ్ పెట్టుకోండి, కమ్మవాడు జయప్రకాష్ నారాయణ్ అనేవాడు, అతను ఐఏఎస్, అతను డాక్టర్. అతను మీరు అంటున్నారు కదా మేధావి, ఐఏఎస్ అందరూ మేధావులే, బీకామ్ చదివిన వాళ్ళు మేధావులే, నేను ఎంఏ తెలుగు మేధావినే, ఎంఏ చదివానంటే మేధావితనంతో పాటు పక్కన సంస్కారం ఉందా లేదా, పక్కన సిన్సియారిటీ ఉందా లేదా, ఆయనకి పక్కన క్యారెక్టర్ ఉందా లేదా అని మీరు క్వశ్చన్ చేసుకుంటే ఇప్పుడు ఆన్సర్ నేను చెప్తా. జయప్రకాష్ నారాయణ గారు క్యారెక్టర్ లేదా? ఇవి ఉన్నవాడు ఉన్నవాడిని మీకు క్వశ్చన్ చేయము, లేని వాడిని క్వశ్చన్ చేస్తాం. ఎక్కడుంది చెప్పు, నేను అంటాను. ఆయన ఐఏఎస్ ఉద్యోగాన్ని వదిలేసి డెమోక్రటిక్ రీఫార్మ్స్ కోసం పనిచేస్తున్నారు వితౌట్ ఎనీ ఇన్కమ్. ఐఏఎస్ అయిపోయిన తర్వాత పడుతున్నాడు డెమోక్రటిక్ రీఫార్మ్స్ కోసం. ఏది ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ పెట్టిందా? ఆ టైప్ అది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ, అది ఏదో ఇదో టైప్ కైండ్ ఆఫ్, అంటే సమాజం కోసం అన్నమాట. అవును కదా, ప్రజాస్వామ్యం కోసం, సమాజం కోసం. అవును కదా, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పచ్చప్పుడు చెప్పండి. ఆయన సమాజం కోసం ఏదోదో అది పెట్టాడు, సంస్థ పెట్టాడు, మొత్తం ఇదంతా రాయల కాలం నాటి రోడ్డు పక్కనే రత్నాలు అమ్ముతున్నారు అనే లెవెల్లో ఈ సమాజాన్ని బాగు చేశాడు అని మీరు అనుకుంటున్నారు. ఏమేమి కొనుక్కున్నాడు? ఫస్ట్ ఏమన్నాడు, ఇంటర్వ్యూ ఏముంటాడు ఆయన, ఏమన్నా ఇంటర్వ్యూలు ఏమన్నాడంటే లోక్సత్తా పెట్టి ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకుల్లో అన్ని ముసలెడ్లు అయిపోయినాయి, ముసలి ఎడ్లు అయిపోయినవి, అందుకని నాకెయ్యండి లోక్సత్తా, ఇంత చేస్తా, ఐ కెన్ బ్రింగ్ ద స్టార్ ఫ్రమ్ ద స్కై, ఆకాశం నుంచి చుక్కలు తెస్తాను అనే లెవెల్లో అని చేశాడు అని ఈ పార్టీ పెట్టాడు. ఈ పార్టీ ఎందుకు పెట్టాడు? ఓన్లీ ఫర్ పబ్లిక్, ఓన్లీ ఫర్ పీపుల్, అది ప్యూర్ పూరా, ఇంకొకడా అనేది మొత్తం ప్రజలందరి కోసం పెట్టాడు. ఐ అప్రిషియేట్ పెట్టాడు, ఎలక్షన్ ఉంచున్నాడు, ఓడిపోయాడు, అధికారంలో రాలా, ఎందుకు పెట్టాడు? ఈ ప్రజల కోసం. అది గుర్తుపెట్టుకోండి, ఈ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు ఓడిపోయాడు, ఓడిపోయిన తర్వాత ఎంబడేందుకు దుకాణం మూసేశాడు. వ్యాపారం నష్టపోతే వ్యాపారం మళ్ళీ తిరిగి చేయక్కలా, వద్దు, ఇంకో పని చేసుకోవచ్చు, ఇంకో వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఇది వ్యాపారం కాదు, పాలిటిక్స్. పాలిటిక్స్ మీన్స్ నథింగ్ బట్ సర్వీస్. రాజకీయం అనేది ఓన్లీ సేవాభావంతో ఉన్నది. నువ్వు రాజకీయ సేవ కోసం రాజకీయ పార్టీ పెట్టిపారు, నువ్వు నువ్వు ఓడిపోయావని చెప్పి మూసిపారుగుతావు, డబ్బా మూసినట్టు, ఇది కోట్లు మూసినట్టు. పార్టీ మూసే పార్టీ మూసేయలేకైనా ఆయన బయటకు వచ్చారు, వేరే వాళ్ళ పార్టీ రన్ చేస్తున్నారు. ఇప్పుడు నాకన్నా సిగ్గు ఉండాలి, మీకన్నా కొంచెం సిగ్గు ఉండాలి, ఇది మనం సమర్థించుకోవడానికి. అంటే మీరు జర్నలిస్టు,
వాళ్ళు మీరు మేధావులు, ఆయన మేధావి. నేను అడుగుతున్నాను క్వశ్చన్. కాదు, ఆయన మేధావి, మరి ఆ మేధావిని మీరు సపోర్ట్ చేయాలి కదా. నేను కామన్ మ్యాన్కి ఏమడుగుతున్నాను, నువ్వు పార్టీ పెట్టావంటే నువ్వు చచ్చిపోయేదాకా పార్టీ లీడర్ అయి ఉండాలి. మా కోసం నువ్వు, మా కోసమే, ప్రజల కోసమే నువ్వు పెట్టుంటే ఓకే. ఎందుకు మూసావు? ఏ నువ్వు నువ్వు పెద్ద ఎంత పెద్ద చీటర్వి అంటే గిట్టుబాటు కాలేదా వ్యాపారం లాగా? ఏ గుర్తుపెట్టుకోరాదు. ఎగ్జాంపుల్, నువ్వు చదువుకున్నావుగా, మరి మేధావి అంటున్నావుగా, నువ్వు నువ్వు అంటున్నావు కదా నరసింహరావు మేధావని. ఈ మేధావికి బీజేపీ గుర్తురాలేదా? బీజేపీ ఎక్కడో ఎక్కడ జనసంఘమో ఎక్కడ ఆర్ఎస్ఎస్ అన్నీ పోయి పోయి బీజేపీకి వచ్చింది. నేషనల్ పార్టీ పెట్టుకున్నారు. పెట్టి ఎలక్షన్కి వెళ్తే అందరికన్నా తక్కువ వచ్చినాయి, రెండే రెండు వచ్చినాయి ఎంపీలు. అది కూడా ఒకటి హనుమకొండ ఎక్కడో వచ్చింది మా తెలంగాణలో, హనుమకొండ. ఇంకోటి ఏమో ఎక్కడో యూపీలో ఎక్కడో రెండు వచ్చినాయి. వేరే నాయన నేషనల్ పార్టీ పెట్టేవాడు ఏమ్మ గ్వాలనీ భార్య, రెండు ఎంపీలు రావటం ఏంటరా, ఎప్పుడు రావాలో మన రెండు చిల్లర ఎప్పుడు రావాలో చిత్తు అని ఒలిపార్నుకి ఆ వాజ్పేయి వేరే పార్టీలోకి, అద్వానీ వేరే పార్టీలోకి వెళ్ళారా? అడు చంద్రబాబు అనేవాడు ముసలిడ్డేగా 75 2009లోనే ముసలిడ్డి అయినప్పుడు ఇంకెక్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ముసలిడ్లో అని నాకు గుర్తుంటే అన్నా అన్నారన్నమాట ఆయన, నాకు గుర్తుంటే అన్నాడు. అంటే మరి ఎవడా ఎవడా ముసలిడ్లు? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఆయన మద్దతు ఇచ్చుంటారు అనుకున్నారు? ఎందుకంటే కమ్మోడని, మనకి హెల్ప్ అవుతుందని, రామచరణ్ ఉన్నాడని, ఎంపీసీ ఇస్తాడేమో అనుకున్నాడేమో. ఆయన కూడా కులాన్ని అంటగట్టేస్తారా? అంటే ఆయన మీ కులం అంటే ఏం చెప్తాడు? అమ్మనే చెప్తాడు. మరి దానికి దానికి దాని మధ్య దానికి ఎంత పెద్ద కులం అంటే కులం కోసమే పనిచేస్తాడు అటువంటి ఇస్తారు ఆయనకని. నువ్వు ఇన్ని చేసి నువ్వు మరి ముసలిడ్డుని ఎందుకు ఎన్నుకున్నావంటే ఆ ముసలిడ్డు కమ్మోడు నాకు అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చింది చేయకూడదు? ముసలిడ్డు ఎప్పుడో ముసలిడ్డు అయిపోయింది అన్నారే మీరు, మరి ఆ ముసలిడ్డు ప్రముఖ స్థానంలో ఎందుకు మీరు వాళ్ళ పొగిడారు? జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేస్తున్నాడు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. విధ్వంసం ఏం చేశాడు చెప్పండి? ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అప్పుల పాలు చేసేసాడు రాష్ట్రాన్ని, అప్పుల పాలు చేసేసాడు రాష్ట్రాన్ని, విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసేసాడు, ఆరోగ్య వ్యవస్థను అస్తవ్యస్తం చేసాడు, అప్పుల పాలు చేసి ఇప్పుడు ఇంకా ఇవ్వాల్సిన బిల్సే 100,00,000 రూపాయలు ఇంకా బిల్స్ పే చేయాల్సింది ఆయన, ఇవన్నీ చెప్తున్నారు. అవును కదా, ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అవగానే విధ్వంసం చేశాడు. 2014-2019 వరకు చంద్రబాబు ఏం చేశాడు? అప్పుడు ఆయన కూడా తిట్టాడు ఈయన. ఏమని? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఏం రావాలి కేంద్రం నుంచి ఏంటనే దానిపైన జయప్రకాష్ నారాయణ గారే ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం బీజేపీ చేసింది, ఎన్డీఏ చేసింది అని చెప్పారు. అప్పుడు మరి ఎందుకు సపోర్ట్ చేశాడు ఇప్పుడు? ఇప్పుడు అంటే దానికంటే ఎక్కువ విధ్వంసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఓహో, అంటే చంద్రబాబు చేసింది ఓన్లీ 70 మటర్లే కదా, ఈయన 71 మటర్ చేశాడని? ఓహోహో, అదే అందులో మేధావా నాకు తెలియదులేండి. మీరు కమ్మ 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 అని కమ్మని తెలుగుదేశం పార్టీకి అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు మురళి గారు. మీరు చేస్తున్నారు కాదు నరసింహరావు, నేను ఏం మాట్లాడినా దానికి మీకు ఆన్సర్ చెప్పగలను, తలొచ్చుకొని కూర్చోను చెప్తున్నా. అదే ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. అప్పుడు కాదు ఎట్టుపుడు చేస్తాను ఇది మా క్వశ్చన్ ఆన్సర్ చెప్పని మరి కమ్మ 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 అని చేస్తున్నారు. రామజరావు గారి గురించి మాట్లాడారు, రాధాకృష్ణ గారి గురించి మాట్లాడారు, అన్న ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు కమ్మ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. మరి ప్రశాంత్ కిషోర్ ఏ కులం అన్న చెప్ కాదు, ప్రశాంత్ కిషోర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ప్రశాంత్ కిషోర్ ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు, పోయినసారి గెలిపించింది ఆయనే. బాబు నువ్వు మాట చెప్పంటావా, చాలామంది కొంతమంది కమ్మగోలు ఉంటుంది అంటే కులం గొల ఉంటుంది, కొంతమందికి ధనం గొల ఉంటుంది, ధనం గొల ఉంటుంది చాలా గొల అన్నిటికంటే. ఇట్ స్పీక్స్ మనీ, ఇట్ స్పీక్స్ ఎవ్రీ లాంగ్వేజ్. ఇంకా నీకు తెలీదు క్లూ చెప్పేసి ఓపెన్గా, డబ్బులు మనీ ఇట్ స్పీక్స్ ఎవ్రీ లాంగ్వేజ్. సో ప్రశాంత్ కిషోర్ సోల్డ్ అవుట్ యాజ్ ఫర్ యు. ప్రశాంత్ వాడిని తీసేయి, వాడేవుడు ఈరోజు ఆయన బియ్యంలో రాయిగడ్డ తీసేయి ఆయన కాదు. నువ్వు చెప్పేది కమ్మల గురించి మాట్లాడట్నా, దీని గురించే మాట్లాడు. ఇన్ని కమ్మ 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 ఎందుకన్నాను కమ్మ కమ్మని, ఎందుకన్నా కమ్మ? చంద్రబాబు అనేవాడు పబ్లిక్లో కూర్చొని ఎస్సీలో పుట్టాలని ఎవడు కోరుకుంటాడా? చిన్న కులంలో పుట్టాలని ఎవడు కోరుకోడు? అప్పర్ కాస్ట్లో పుట్టాలని కోరుకుంటాం, అప్పర్ కాస్ట్లో పుట్టాలని కోరుకుంటాం, రిపీటు అప్పర్ కాస్ట్లో ఉండాలని కోరుకుంటాం. అందులో చిన్న కుమలని ఎవరు అంటారు అంటే నువ్వు కమ్మ కేరళలో పుట్టావు, నువ్వే చంద్రబాబు, నువ్వే ఎస్సీల్లో పుట్టుంటే ఆ మాట అంటావా? నీకెంత బలుపు,
అప్పుడు నేను ఎన్నైనా పచ్చి బూతులు తిట్టే హక్కు నాకుంది, కానీ నేను కూడా చదువు చచ్చాను కాబట్టి ఒక సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడాలి. ఎవడైనా కులంలో ఎవడు పుట్టాడో తెలియదు. ఎస్సీలో పుట్టాలని కోరుకున్నావా అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ వెనక నీ ఆధిపత్యం, నీ కులం నీ గుర్తొచ్చు కదా. నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు మాదిగ అను, మాదే కులంలో పుట్టావనుకో, నువ్వు మాది కులం తిట్టగలవా? తిట్టగలవా? నువ్వు కమ్మాడు కాబట్టి నీ బలుపుతో తిట్టగలిగావు. అట్లాగే కమ్మాళ్ళు అందరూ అనగలరా? కమ్మాళ్ళు నేను చూస్తే గుంటూరు మా జిల్లా నేను ఉన్నాను, ప్రతి విలేజ్లో కూడా కమ్మాసు అందరితో కమ్మాళ్ళు కాపులు కానీ రెడ్లు కానీ మాల కానీ మాదిక్ కానీ ఇంటి కానీ ఎవరైనా కానీ అందరూ అన్న బాబాయ్ మామయ్య సార్, మేము ఊర్లో చూస్తుంటాం కదా, ఫ్రెండ్స్ అంతా వాళ్ళే ఉంటారు, అందరూ కలిసి ఉంటారు. అప్పుడు ఎందుకు కృష్ణా గుంటూరు జిల్లాలో ఇంట్లో ఎందుకు కమ్మాళ్ళు అంత గొప్పగా గౌరవంగా బతుకుతున్నారు? కులం పిచ్చి వాళ్ళకి లేదు కాబట్టి, లేదు కాబట్టి కులం అని గౌరవించుకుంటాం, మా కులం మేము గౌరవించుకుంటాం. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబుని సమర్థిస్తున్న వాళ్ళంతా కమ్మాళ్ళు కాబట్టే సమర్థిస్తున్నారని మీరు చెప్తున్నారు. నేనేమంటున్నానంటే వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, మాల కానీ మాదిగ్ కానీ ఎవరైనా కానీ కులాల్లో వాళ్ళు ఊడు అటు వాళ్ళ వాళ్ళు పుట్టాలని ఎవరు కోరుకోరు, అప్పటి అగ్రవర్ణంలో పుట్టాలని కోరుకుంటారు అని ఇట్ట పిచ్చి పిచ్చి బాగుతున్నాడు. అది మనకు కూడా అంటకెడతాడు. ఓకే, వీడిని దూరం పెట్టండి, మనం అందరితో బాగుంటున్నాము ఈ సమాజంలో. ఓకే, కమ్మాసిని మొత్తం సమాజానికి శత్రువుని చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు యాజ్ ఫర్ యూ 100%. ఎందుకు చెప్పంటారా? ఇప్పుడు అతను రాజకీయ భవిష్యత్తు కోసం రంగాన్ని చంపించాడు, వంగవీటి రంగాన్ని. ఆడు కమ్మోడు కాబట్టి చంద్రబాబు ఏమి నాశనం అయిపోయారు? చంద్రబాబు కుటుంబం నాశనం అయిపోయిందా? ఇంటి రామారావు కుటుంబం నాశనం అయిందా? ఎవడు నాశనం అయిపోయాడు? కమ్మా అన్నవాడు విజయవాడలో చుట్టుపక్కల విలేజ్లో ఎంతమంది చచ్చిపోయారు? ఇప్పుడు లేదా చట్టసభకి వెళ్ళాలనే ఆలోచన లేదా? ఇంతవరకు అసలు నాకు ఎఫ్డీసీ చైర్మనే బలవంతంగా తీసుకున్నాము. ఎందుకు అంటే ఏమి ఇచ్చినా కానీ బట్ సిన్సియర్గా చేస్తా, తీసుకుంటే మాతో చేస్తా, లేకపోతే తీయను. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చాడు ఆయన వచ్చి, ఏ అన్ని పద్ధతి చెప్తావుగా అర్చాడు సీఎం గారు నన్ను. ఏ మరి ఎప్పుడు చంద్రబాబు రూలింగ్లో ఉన్నప్పుడు అలా చెప్తుంటావు, ఆ నందులు వాళ్ళు అమ్ముకున్నారు, నందులు వాళ్ళు వాళ్ళు ఆ కాంపౌండ్ ఈ కాంపౌండ్కి ఇచ్చారని చెబుతావు, మరి అన్నీ విమర్శిస్తుంటావు. మరి మరి నువ్వు మంచి చేయి, నువ్వే హానెస్ట్గా చేయి, మరి అటు ఇటు తినకుండా ఇవ్వడు ఏ అన్నాడు. సరే సరే అన్న అన్న, ఇదే అన్నాడు. నా సిగ్గేసిపోయింది ఆ మాట అంటే అంటే నేను అన్నాను, అన్న 2 ఏళ్ళు కరోనా వచ్చింది, ఇప్పుడు షార్ట్ టైము, ఇప్పుడు పబ్లిక్ వర్క్ చేస్తున్నారు మీరు పథకాలు గతకాలు, ఈ షార్ట్ టైంలో సినిమాది టీవీది నాటకాలది ముగ్గురికి, ఈ ముగ్గురు వ్యవస్థలకి నంది అవార్డులు అంటే కష్టం అన్న. ఒక్క నంది అవార్డులు పెట్టుకుంటాను నేను నాటక రంగానికి, ఒకటి ఫస్ట్ నాటకం పుట్టింది కాబట్టి దాన్ని పెట్టుకుంటా, ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎలక్షన్లో నెక్స్ట్ మళ్ళీ మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 2 పెట్టుకుంటాను, ఆ తర్వాత కంటిన్యూ 3 అప్పుడు తెలుసుకుంటానంటే, ఏమన్నా చేయి నీ ఇష్టం చేసుకో, బాగానే చేస్తావు, నన్ను ఏం అడగద్దు, నువ్వు ఏం కావాలన్నీ తీసుకో, నా దగ్గర నువ్వు రావాల్సిన పని కూడా లేదు, నన్ను సలహా అడగొద్దు, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు చేస్తావు నమ్మకం నీకుంది నాకు ఉంది, నీమైనా పో, ఇంక రావద్దు పో అన్నాడు. ఈరోజు వరకు రాలా మెచ్చుకున్నాడు, వస్తుంది కదా నా టీవీలు అన్నింటిలో తెలిసిపోతుంటుంది. అది నేను నంది నాటకోత్సవాలని అది పుట్టినప్పటి దగ్గర నుంచి నాకు తెలిసినందువరకు ఈరోజు వరకు కూడా ఇంత పర్ఫెక్ట్గా ఎవరు చేయలే, అది నాకు గర్వంగా చెప్పుకుంటా. ఎవరన్నా మీకు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇంకోటి కానీ పారివేద్యాలు కానీ ఎవరైనా మీకు ఫోన్ చేస్తే వచ్చి అడిగితే మీరు చెప్పుతో కొట్టండి, చెప్పుతో కొట్టకపోతే మీ తప్పే నా తప్పు కాదు, నేను ఎఫ్డీసీ చైర్మన్ని, మీరు చేయండి అంటే వాళ్ళు ఏ కామ్ అయిపోయారు. నేనున్నా, నేను మీ అందరికీ ఉన్నారు, ఇప్పుడు నా బంధువులు కూడా ఉన్నారు, నా బంధువులు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి గురుగారు చూడండి ఒకసారి మా పుల్లయ్య అని ఒక అబ్బాయి ఉన్నాడు మా నాడికి చూడండి అని నేను అన్నానికి చూడండి అన్నా కానీ నన్ను కూడా చెప్పుతో కొట్టండి అన్న. అప్పుడు అందరు క్లాప్స్ కొట్టారు, మీరు నచ్చారు మేము చేస్తాను అన్నాడు. సూపర్ సూపర్. అస్సలు వాళ్ళని అసలు మేము ముట్టుకోలే, మీకేం కావాలో తీసుకోండి,
మీ బయోడేటా మొత్తం ఇవ్వండి అని అట్ట వాళ్ళని బయోడేటా మొత్తం తీసుకొని ఆ బయోడేటా ఒక్కొక్క బుక్ పెట్టా, ఈ జడ్జి గారి బుక్ ఇది, ఈ జడ్జి గారి బుక్ అంత 40 మంది జడ్జి మన జడ్జి మన జర్నలిస్టులు తీసుకొచ్చి అన్ని జడ్జి అన్ని అందరు మీడియాని మొత్తం తెచ్చి వాళ్ళందరికి ఇచ్చాం, ఇది మీరు చదువుకోండి, వీళ్ళ పరిచయం చేశారు, వీళ్ళకి వాళ్ళకి వాళ్ళే పరిచయం చేసుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు, మీకు ఇళ్లలో నచ్చపోయిన వాళ్ళు ఇళ్లలో బ్యాడ్ హిస్టరీ ఉంటే చెప్పండి సార్ తీసేస్తాం, ఒక్కొక్కరు లేచి 5 నిమిషాలు మాట్లాడుకోవటం, అవి వాళ్ళు చదువుకుంటా ఇది ఏం చదువుకున్నాడు ఏంటి అంత చదువుకున్నారట, ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి కూడా పిలిపించా, ఢిల్లీలో ఉంటూ కొట్టది అంటూ పిలిపించి ఒక కుర్రాడు చిన్న కుర్రాడు. సో బ్రహ్మాండంగా మేనేజ్ చేశారు, అట్లా చేసేవా నాటకాలు నాటకాలు ఇట్లా ఇట్లా పనిస్తే అట్ట చేస్తా. సో ఆ పని మీకేమో చట్టసభలో ఉంటుందా అని నా క్వశ్చన్, దానికి నాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, మీకు ఇది కూడా ఇష్టం లేదు, మీకు ఎఫ్డిసి కూడా ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, సో అది కూడా ఛాన్స్ ఉందేమో కదా. నాకు ఏమి ఇష్టం అంటే ఇప్పుడు మనం ఈ మాట ఆయన చెప్పినా నాకు ఇష్టం లేదు నేను చేయను అని అనుకో, ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ ఉంది అసలు చేయనని చెప్పి 3 నెలలు జీవో వచ్చిన తర్వాత, జీవో వచ్చిన తర్వాత పోలేదు మీరు, అవును 3 నెలలు వెళ్ళా దుబ్బులెట్టాడు ఆయన, ఏ రమ్మనాథ్ అన్నయ్య అంటే ఏమయ్యా దుబ్బులు పెడుతున్నాడు, నువ్వు వచ్చి చెప్పి వెళ్ళిపో, నువ్వు వచ్చి చెప్పి వెళ్ళు, నాకు ఇష్టం లేదు చెప్పి వెళ్ళు అని ఆయనకి వెళ్ళంగా ఇంకేముంది మొత్తం జారిపోద్ది ఇక్కడ ఇక ఇక్కడ 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 అవన్నీ ఉండవు, ఇక ఆజ్ఞాపిస్తే శిరసావహించటమే అంతే, కలిసామంటే క్లోజింగ్ కా. ఎందుకంటే కన్విన్స్ అవ్వాలి, అలా రీజనబుల్గా మాట్లాడతాడు, నో చెప్పలేరు జగన్ గారు రీజనబుల్గా మాట్లాడతారు, మరి ఎందుకు అంతకుముందు వాళ్ళు విమర్శించావు నువ్వు నందేవాళ్ళనే వాళ్ళు బాగా చేయలేదని సార్, ఇప్పుడు నువ్వు చేయి మరి సార్ చేస్తానన్న, నో నో ఆన్సర్ ఇంకా అసలు. ఇక్కడ ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే నేను ఆలీ గారు రాజ్యసభకి వెళ్తారని, ఆలీ గారు ఎంపీకి పోటీ చేస్తారని, ఆలీ గారు ఎమ్మెల్యే పోటీ చేస్తారని ప్రచారం అయింది, బట్ ఎక్కడ ఆయనకు టికెట్ రాలా, ఆయన కూడా ఇన్ఫ్యాక్ట్ బయటకు వచ్చి చెప్పారు వారం 10 రోజుల్లో నాకు సీఎం బోన్ వచ్చి ఏదో కబురు వస్తుంది ఏదో పదవి వస్తుంది అని కూడా చెప్పారు, ఏంటి ఆయన్ని పక్కన పెట్టేసినట్టారా? ఇప్పుడు ఆలీ ఉన్నాడు, ఆలీకి 50 మార్క్స్ ఉన్నాయి, పక్కాడికి 90 మార్క్స్ ఉన్నాయి, మరి వాడికి వెళ్ళాల్సిందే, పోసానికి ఇవ్వాలని ఉంటుంది, చంద్రబాబు జగన్ గారికి ఇవ్వాలని ఉంటుంది, ఆ పోసానికి ఉంది 30 మార్క్సే, ఆ పక్క ఉన్నాడు ఒక వెంకట్రావు గారు ఆయనకి 80 మార్క్స్ ఉన్నాయి, అంటే వెళ్ళాల్సిందే. అదే నేను జగన్ గారికి నేను ఇష్టమైనా కానీ నాకు జగన్ ఇష్టమైనా కానీ దుబ్బదాడా అట్ట అట్ట చేయడా ఆయన ఏదో ఏదో ఒకటి ఇస్తా అనుకున్నారు, మీ పార్టీ పార్టీకి ఉన్న సినిమా వల్ల ఇద్దరు ముగ్గురు మీరు అలీ గారు పృథ్వీ గారు ఉన్నారు, ఆయన బయటకు వెళ్ళిపోయారు, సో ఎందుకు ఎక్కడ అకామిడేట్ చేయలేకపోయారు అని అట్ట అట్ట చేసే మనిషి కాదన్న. చేస్తే ఇప్పుడు చూడు కొంతమందికి చెప్పాడు మీరు 24 గంటలు నియోజకవర్గంలో ఉండాలి, ప్రతి ఇల్లు వెళ్ళాలి, నిక్కాయ మూమెంట్కి వచ్చి నాకు నాకంటే మాత్రం నేనేం చేయలేను, అవును మరి చేయలేదు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఇతనికి ఈ హోదా ఇవ్వాలి, ఈ హోదా ఇస్తే అతను బాగా చేయగలడు అనుకుంటేనే ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. దానికి పోసాని మినహాయింపు కాదు, ఆలీ మినహాయింపు కాదు, ఒక ఆలీ కోసమే ఈ వైసీపీ పార్టీ నిర్మించబడలా, నాలాంటి ఆలీలు నాలాంటి మురళీలు వీళ్ళందరూ వస్తారు ఉంటే ఇది ఈ సందర్భం వచ్చినప్పుడు దీన్ని ఆలీకి పెట్టొచ్చు అంటే ఆలీకి పెట్టేస్తారు. ఓకే అర్థమైందా? ఆలీకి పెయిన్ లేనిది, ఆలీగా ఈజీగా ఉన్నది, పెట్టేస్తారు. ఆలీని ఎందుకు వదులుతారు? ఆలీ వైసీపీ అంటే ఇష్టం, జగన్ గారు అంటే ఇష్టం, క్యాంపెయిన్ చేస్తున్నారు, బస్సు యాత్ర అయిన తిరిగారు ఆయన కూడా, వచ్చాడు తిరిగాడు, అది ఎంతవరకు ఎన్ని తిరిగినా ఆయన మనసులో ఉంటుంది, ఏ ప్లేసు ఈయనకి అలర్ట్ చేయాలో అనుకున్నప్పుడు ఇది ఇతరు ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది ఈ పోస్టు ఆలీకి ఇస్తే అన్నప్పుడు ఆలీ గ్యారెంటీ. సో ఆలీకి అవసరం ఉంటే కాదు, ప్రభుత్వానికి అవసరం ఉన్నప్పుడు పిక్ చేస్తారు, అంతే ఇవ్వాలి, దట్ ఇస్ ద పాయింట్, నాకేం ఇవ్వాలి అంతే ఇవ్వాలి. ఓకే, మీ ఇంతకుముందు అమ్మ వాళ్ళు తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఇవన్నీ మాట్లాడుకున్నాం, సొంత చెల్లెళ్ళు సునీతారెడ్డి గారు షర్మిలారెడ్డి గారు కడపకి వెళ్ళి సొంత ప్రాంతంకి వెళ్ళి పులివెందులకు వెళ్ళి చాలా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఇది నష్టం కదా మీకు? ఇప్పుడు షర్మిల గురించి నువ్వు చెప్పినంత బాగుంది, ఏది బాగాలేదంటే మీకు నష్టం కదా అన్నావే, నష్టం కాదు. ఎలా కాదు? ఎప్పుడు కాదు. ఆమె పోయినసారి మీకు ఓట్లు వేయమని తిరిగారు, ఇప్పుడు ఓట్లు వేయొద్దని తిరుగుతున్నారు. ఆమె
ఓట్లు వేయండి అన్నప్పుడు ఆయన ఓడిపోయాడు. ఆయన ఒక్కడే తిరుగుతూ ఓట్లు వేయండి అంటే గెలిచాడు. 151 అంత మెజారిటీ ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత రాలా, ఎన్టీ రామారావు కూడా రాలా, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసే, ఆయన మాటలు చూసే, ఆయన నవ్వు చూసి, ఆయన డెడికేషన్, ఆయన సిన్సియారిటీ, ఆయన క్రమశిక్షణ, ఆయన ప్రవర్తన, నడక, నడత ఇవన్నీ చూసి 151 వన్ మ్యాన్ ఆర్మీ వైసీపీ పార్టీ అంటే అంత గొప్పగా చేశాడు. 99% పైన అది జనం కూడా నమ్మారు, జనం కూడా చూశారు. అందుకని నెక్స్ట్ కూడా గ్యారంటీగా జగన్ గారే ముఖ్యమంత్రి అవుతాడు అని మేము నమ్ముతున్నా. వేరేజ్ మీరు వచ్చారు షర్మిలలోకి, సంతోషం అన్న. ఒకటే ఎప్పుడు నాన్న అతిగా ఆశపడే ఆడది, రెండోది కూడా అదే, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు ఏ చరిత్రలో లేదు. ఏం అతిగా ఆశపడ్డదామే? ఏం ఆశ అంటే చెప్పమంటారా? ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు అని అతిగా ఆశపడలా. మా నాన్న ముఖ్యమంత్రి అయ్యాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, దురదృష్టం జరిపాడు. నేను కూడా అలాగే మంచి ముఖ్యమంత్రి అవ్వాలి, మా నాన్న ఫోటో పక్క నా ఫోటో కూడా ఉండాలి, అది నాకు నాకెంతో గర్వకారణంగా. కాబట్టి సిన్సియర్గా నేను రాజకీయాలు చేస్తా, ప్రజల పట్ల సిన్సియర్గా ఉంటా, మోరల్గా ఉంటా అన్నాడు, అలాగే ఉంటున్నాడు. కానీ మా నాన్న కట్టే ద్రోహం చేస్తున్నాడు అని షర్మిల గారు చెప్తున్నారు. సేమ్ రక్తం నాన్న, సేమ్ రక్తం, సేమ్ ఊరు, సేమ్ పార్టీ. ఇప్పుడు నాకు ఒకళ్ళు నచ్చలేదు, ఏమంటాం అబ్బా, ఇప్పుడు నేను పెద్ద హీరో అవ్వాలనుకున్నాను అనుకో, చిరంజీవి పెద్ద హీరో అయిపోయాడు, చిరంజీవి ఇక్కడ పెద్ద హీరో అయిపోయాడు, అబ్బా లక్కీలే, అది లక్కీలే అంటే ఏముంటుంది? నా మగను ఉమ్మేరియను, అవరే చిరంజీవి ఎక్కడ, నువ్వెక్కడరా బచ్చా అనరా? ఆయన లెజెండు, ఎక్సలెంట్ ఫైట్ చేస్తాడు, ఎక్సలెంట్ డ్యాన్స్ చేస్తాడు, ఎక్కడైనా స్టైల్ ఉంది, చిన్నప్పటి నుంచి కష్టపడి లెజెండ్ అయిపోయాడు, ఇండియాలో వన్ ఆఫ్ ద స్టార్ అయిపోయాడు. నువ్వు పోసాన్ని పో చిరంజీవితో పోల్చుకుంటావా అంటే ఎలా ఉంటుందో, జగన్ గారితో పోల్చుకుంటే ఇలాగే ఉంటుంది. పోల్చుకోవటం కాదు సార్, హత్య చేయించారు, హత్య కేసులో నిందితులను పట్టుకోలేకపోతున్నారు, ఎంక్వైరీని ఆపుతున్నారని కదా మాట్లాడుతున్నమాట, ఆ మాటలు కూడా పట్టించుకోరు జనాలు. నాన్న వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలంటే నీతివంతమైన జీవితం గడిపే ఆడదాన్ని, నీతివంతమైన రాజకీయాలు చేసే ఆడపడుచుల్ని మనం అభినందించాలి. జస్ట్ లైక్ ఎవరు, ప్రియాంక గాంధీ. ఒక అన్న పైకి వస్తుంటే సంతోషపడేవాళ్ళు, ఒక అన్న ముఖ్యమంత్రి అయితే ఆనందపడేవాళ్ళు, ఒక అన్న ప్రధాని అయితే చాలా సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు ఈమె కూర్చొని జగన్మోహన్ రెడ్డిని నీ ఇష్టం వచ్చినట్టు తిడితే నీ జనాలు నమ్మడానికి పిచ్చోళ్ళ జనాలు. నువ్వు నీలో క్రెడిబిలిటీ ఏంటి? నేను అడుగుతున్నాను, నీలో క్రెడిబిలిటీ ఏంటి? నీలో క్రెడిబిలిటీ ఉంటే ఏడుంది, ఏడంది క్రెడిబిలిటీ? ఎందుకు ఏం కనపడలేదు క్రెడిబిలిటీ? ఇక్కడ ఈయన వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని, వాళ్ళ నాన్న జెండాలో పేరు పెట్టుకొని ముఖ్యమంత్రి. నువ్వు నీకు ముఖ్యమంత్రి అవ్వాలని అంబిషన్ ఉంది, తప్పలేదు, తప్పే లేదు. ఇక్కడ ఈ నీళ్లు రావటం లేదు, ఇక్కడ ఈ కరెంటు రావట్లేదు, ఇక్కడ ఇళ్ళు లేకుండా ఉన్నాయి, ఇక్కడ మంచినీళ్ళు రావటం లేదు, ఇక్కడ ఏదో అవినీతి జరుగుతుంది అని చెప్పి, నేను వస్తే ఇవన్నీ చేయను అని జగన్ లాగా మీ నాన్నగారిలాగా అవి చెప్పు, ఓడిపో, ఓడిపో, గౌరవం ఉంటుంది, మళ్ళా గెలు, మళ్ళెళ్ళు, మళ్ళా వెళ్ళమ్మా. మీ అన్నయ్య ఓడిపోయాడు, మూసేసుకున్నాడా? లేదుగా, మళ్ళా ఉన్నాడుగా. నువ్వు ఇక్కడ చూసి ఇవన్నీ చూసి మనం ఇక్కడ నడవలేమరా బాబోయ్, ఇక్కడ తిరగలేము బాబు, ఇక్కడ మన మాటలకి పడిపోయేవాడు ఎవడు లేడు, అక్కడ పడకూడతా, ఎందుకంటే తిట్టేది ఎవడో మా అన్ననే తిడతా, ఏ గోలు లేకుండా పోయింది, నన్ను నమ్మేస్తారు అప్పుడు, ఇంట్లో ఉన్నాం కదా, ఓ ఇంట్లో ఇలాంటి వాడు అన్నమాట జగన్ అనుకుంటారని చెప్పి సడన్గా వచ్చి పారేసేసి. నువ్వు కనీసం ఆ జెండా మూసావా? కానీ చెప్పావా, ఏమండి నేను ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాను, చేశాను, నాకు అక్కడ గిట్టుబాటు అయ్యట్లేదు, గెలిచేటి నాకు లేదు, అందుకని జెండా మూసేస్తానా, ఈ కంపెనీ మూసేస్తానా,
నా పార్టీని క్లోజ్ చేస్తానా అని జెండాను మడతపెట్టి పెట్టిలో పెట్టు, జెండాను రెండు పండుగేసి వెళ్ళిపోతే మీ అన్న జెండా జెండా మీద మీ నాన్నగారు పుట్టే ఉంది, కాళ్ళతో తొక్కుకుంటా వెళ్ళారు జనం. నువ్వే జెండా పారబడుతున్నప్పుడు కార్యకర్త ఎందుకు ఉంచుకుంటారు, ఎందుకు ఉంచుకుంటారమ్మా జెండాలు? ఆఫీసులో జెండాలు ఉంటాయిగా, బయటపడేస్తారుగా. ఎంతమంది తొక్కుకుంటూ వెళ్ళారు జెండా మీ నాన్న తలకాయని ఎత్తిక్సలేవే. సడన్ ఎప్పుడు వెళ్ళావో తెలియదు, ఎందుకు వెళ్ళావో తెలియదు, వస్తుంది అనుకున్నాం మనం. ఆ సడన్గా వెళ్తే మళ్ళీ వేరే కొత్త డ్రస్సు, కొత్త మాటలు, కొత్త బూతులు. జెండా మీద ఉన్న రాజశేఖర రెడ్డి గారి బొమ్మను తొక్కారని మీరు చెప్తున్నారు, ఇంట్లో ఉన్న సొంత బాబాయ్ని చంపారు అని కదా మాట్లాడుతున్నమాట. ఏమండి, ఎందుకండి ఎన్ని మాట్లాడతారు? ఆయన చంద్రబాబుకు తెలుసు కదండి, కుటుంబాల్లో ఎడగొడతాడండి అందరి కుటుంబాలని, నాశనం చేస్తాడు. ఆయన మాట నమ్మకండి, వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదండి. ఎప్పటికీ ఆ క్లిప్పింగ్ ఉంది. అవును, ఆ క్లిప్పింగు ఆమె తెలీదా? తెలుసు, అప్పుడు తెలియక కళ్ళు మూసుకుపోయాయి, ఇప్పుడు రిలీజ్ అయ్యాయని చెప్తాను. ఇప్పుడు అది ఆమె తెలీదా, ఈ అమ్మాయి తెలియదా? పక్కన ఉన్నది అమాయకురాలుగా ఆమె షర్మిల, షర్మిల మొత్తం ఉన్నాడేగా. అప్పుడు అన్నప్పుడు నో 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 నో, మా సునీతని ఎవరో బెదిరించారు, ఇట్ట చెప్పు లేకపోతే సునీతని కూడా చంపుతా అన్నారు, అందుకని భయపడి చెప్పింది కాదు అని తెల్లారి చెప్పుంటే శభాష్. అది కూడా అకౌంట్ బుల్లే, అది కూడా అకౌంట్ బుల్లే. చంపిన వాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, వాడు ఓపెనింగ్గా చెప్పాడు నరికా మేమే చంపాం. వాడు జైలుకి వెళ్ళాడు, జైలుకి వెళ్ళి అది వాడు ఎందుకు చంపాడు, ఏ పర్పస్ పని చెప్పాడు చెప్పను వాళ్ళని, ఆయన చెప్పను కనీసకాలని చెప్తాడేమో లేదు. ఎందుకంటే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళు వాడు తెలీదా, వాడు చంపానని చెప్తే మీరు ఏమండి వాడు చంపలేదు వాడిని వదిలేడని చెప్పారప్పని, వాడే చెప్పిన తర్వాత వాడే జైల్లో ఉండాలి కదా. డైరెక్ట్గా వాడు చెప్పి నేనే మర్డర్ చేశా అని చెప్పితే వాడు అప్రూవల్గా బయటకు వస్తాడా? లీగల్గా చట్ట ప్రకారం అటువంటి ప్రొవిజన్ ఉందిగా, మామూలుగా ఒప్పుకున్న తర్వాత బయటకు రావడం. అది ఏదో ఒకటి, మీరు చేసిన టెంపర్ సినిమా ఉంది, టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి? అది అప్పుడు రేపు నువ్వు ఉన్నావు కదా నాన్న, నీ పక్క ముగ్గురు ఉన్నారు ఇద్దరు కెమెరామెన్లు, ఇప్పుడు ఆయన ఇద్దరు కత్తులు తీసుకొచ్చారనుకో, కచ్చా 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 నన్ను పొడిచి పారేశారు, పొడిచి ఆయన కత్తి ఒకసారి కూతుకున్నావు. నేను ఇంటర్వ్యూకి వస్తానండి, ఏదో క్వశ్చన్ గట్టిగా అడిగానండి, పోసాను గడు కసా కసా నన్ను పొడితే భయపడిపోయి అదే కప్పితో సగుల్లో ఆయన గుండెల్లో చచ్చిపోయాడండి. ఏమంటాం సార్ మేము, మావిడ ఏమంటుంది? నేనేం చూడలేదండి, టీవీ చూస్తున్నానండి, మరి ఏం జరిగిందో, మా ఆయనట పొడిచేవాడు కాదండి అంత, లేదు మరి ఎండో పొడిచారంటారు కదమ్మా, అయితే నాకు తెలియదండి. కేసు క్లోజ్. షర్మిల ఉంది కదా, అమ్మాయి ఉంది కదా, రెండు అమ్మాయి సునీత రెడ్డి ఇద్దరు నుంచి చూపెట్టి లైవ్లో అందరు ఇండియా మొత్తం పిలిపించండి మీడియా, వాళ్ళిద్దరికి నార్కో టెస్ట్ చేయించండి. వాళ్ళ నార్కో టెస్ట్లో జగను అవినీతి పరుడు అవినాషే చంపాడు అరుస్తే నేను వాళ్ళిద్దరికీ పాలాభిషేకం చేసి ఈ స్టేట్ కాదు ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. ఇంకా ఏమొద్దు, ఆమె చెప్పక్కర్లేక. సో వాళ్ళు అబద్ధం చెప్తున్నారని మీరు చెప్తాను, ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నంత అబద్ధం. వాళ్ళిద్దరూ నార్కో టెస్ట్ చేసి ఒక 20 క్వశ్చన్లు వేస్తాను నేను, ఇది ఆఫీషియల్ పరంగా నేనే ఖర్చులు మొత్తం పెట్టుకుంటా, నేనే కట్టు పెట్టుకుంటా. మీరు చాలా నిజాయితీగా రాజకీయాల్లోకి వచ్చారా, అవినాష్నే మర్డర్ చేసింది నిజమా కాదా మీరు చూశారా, వాడే హంతకుడు ఆ అమ్మాయి చూసిందా, ఏ ఆమె చెప్పిందేమో ఎప్పుడు తెలుసు, సర్వం తప్పిందేమో నీకు తెలుసానా, నైట్ ముసుగు తప్పించి మరి చెల్లిపోయిందేమో ఆమె సపోర్టుగా. ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి ఇష్టం లేదు, అబ్బాయి పుట్టాడు షహన్షా అని పేరు పెట్టారు, ఈయన అక్బర్ అని పేరు పెట్టుకున్నాడు, నా కొడుకు కావాలనుకున్నాడు, కొడుకు పుట్టాడు, వాళ్ళకి ఆస్తులు పోతాయి, ఆస్తులు ఎవడికి పోతాయి, అవినాష్కి పోతాయా? లాజిక్ చెప్పుకుందాం మనం, జగన్కు పోతాయి ఆస్తులు? జగన్ మీద ఎగనిస్ట్గా వాళ్ళ అమ్మ మీద ఎగనిస్ట్గా పోటీ చేసిన వాడు వివేకానంద రెడ్డి, ఆయన ఓడిపోయి డిపాజిట్లు పోయినా మళ్ళా రిపెంట్ అయ్యి వస్తే వెంటనే వాటేసుకొని రాబాబాయ్ అని మళ్ళా తను ఆ పార్టీలో రాణించుకున్నవాడు, అతను డబ్బున్నోడేగా,
వివేకానంద రెడ్డి కంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడే కదా జగన్మోహన్ రెడ్డి, వివేకానంద కంటే స్ట్రాంగ్ ఉన్నవాడే కదా అవినాష్ రెడ్డి. ఏ పర్పస్ మీద చెబుతారు చెప్పండి మీరు కారణం? షర్మిలను ఎంపీ చేస్తా అంటే అడ్డుకుంటున్నారు అంటే అందుకోసం. ఇది ఇప్పుడు నవ్వురాట్లా నీ జోకు రాట్లా చెప్తున్నాము క్యాంపెయిన్లో, అదే చెప్తున్నారు కాదు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఎంపీ కాకుండా అడ్డుకుంటూ ఉన్నారు అందుకోసం. అన్న అసలు ఎంత అంటే ఒక అబద్ధానికైనా ఒక ఒక స్కెచ్ ఉండాలి ఒక అబద్ధానికి. అతను ఆల్రెడీ ఎంపీ, అతని పట్ల కన్సర్న్ అందరికీ ఉంది, ఎందుకంటే జెంటిల్మన్ అతను, కన్సర్న్ ఉంది. నిజంగా జగన్ దగ్గరికి వచ్చి అన్నా నాకు ఒక ఎమ్మెల్యేటికి సీట్ ఇవ్వా, అన్నా నాకు ఒక ఎంపీ సీట్ ఇవ్వా, ఇంకో జిల్లాలో ఇవ్వడా, నువ్వు అడిగావా? ఇగో అడగలేదని కూడా చెప్పింది. అయ్యో ఇగో ఎందుకు నువ్వు నీ కొడుకు పెళ్లికి కాడి దిగి వచ్చావుగా అన్న, రా అని పెళ్లికి అక్కడికి వచ్చి అక్షంతలు ఇలాగానే మళ్ళీ మళ్ళీ తిట్టం మొదలు పెట్టావే, నీకున్న క్రెడిబిలిటీ అది మరి, ఏ నువ్వు వచ్చి రమ్మంటే రాలేదా? అన్న నాకు ఎంపీ అవ్వాలని ఉంది, డైరెక్ట్గా నేను రాజ్యసభకి పంపిస్తాడు కదా డైరెక్ట్గా ఎలక్షన్ కూడా లేకుండా. ఒక్కటి అడిగితే ఇప్పుడు అడిగావా నాకు రాజ్యసభ ఒకటి కావాలన్నా, నాకు 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 కూడా రాజకీయాల పట్ల నాకు అవగాహన ఉంది, ఆ ఎంపీ వద్దమ్మా రాజ్యసభకి వెళ్ళిపో డైరెక్ట్కి వెళ్ళిపోతా, లేదా ఎమ్మెల్సీ ఏమడిగినా ఇస్తాడుగా, నువ్వా పో అంటాడా? ఎవరెవరికో ఇస్తున్నాడుగా, ఎవరు ఏమడిగితే ఎవరు నీకు? సో అడగలేదంటారా? కాదన్నా, అడగకుండానే కదా ఓన్గా పార్టీ పెట్టుకుంది. పార్టీ ఓడిపోయిన తర్వాత ఏమైందంటే తెలియకుండా ఎగువ వస్తుంది. నేను రాజశేఖర్ కడుపులో పుట్టా, ఈయన పుట్టాడు, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎందుకు అవలాపోతున్నా అని ఒక జలసీ పెట్టుకొని అన్నపైన జలస్తో మాట్లాడుతున్నాను. జలసీ అడగొచ్చి అతను అనుపాపలు చేసి పారితే నేను ముఖ్యమంత్రి అవ్వచ్చు, నేను వేరే కాంగ్రెస్తో గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనుకున్నారంటూ మీ పార్టీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటి ఆమె వెనక? చంద్రబాబు అన్న శర్మిల అనే అమ్మాయి అసలు హెల్త్ అండ్ ఎవరు ఆ లెవెల్కి వెళ్ళినా కానీ చంద్రబాబు అనేవాడిని కలవకూడదు. కలవకూడదు. అతను మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడుగా, వాళ్ళ నాన్న మీ నాన్న చచ్చిపోయినా కానీ వాడు సంతోషపడ్డాడుగా, ఆ తర్వాత కూడా కమెంట్ ఇచ్చాడుగా, నన్ను ఇట్లాగంటే పావురాలుగా లేకెళ్ళి వెళ్ళిపోయాడు మీ అయ్యా అన్నాడా? మీ అన్ననే నాశనం చేశాడా, జైలు పంపించాడా, అంత క్రూయల్ ఫీల్ తెలియదా? వాళ్ళ మామనే ఎన్నిపుడు పుట్టాడో తెలుసు కదా, ఇన్ని రకాలు తెలుసు కదా, రంగా చెప్పాడని తెలుసు కదా, అంత క్రూయల్ ఫెలో ఈ కెన్ డూ ఎనీథింగ్ అని తెలిసినప్పుడు అతన్ని ఎలా వెళ్తావు, ఎలా అప్రోచ్ అవుతావు? ఎనీ టైం వితిన్ 1 ఇయర్లో ఇతను ప్రధానమంత్రి అని ఆశపడక్కర్ల. మీరు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్ మీరు. చంద్రబాబు నాయుడు ఆశ్చర్య అన్నా అంతకుముందు ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, కాంగ్రెస్ గోడ దూకి ఈ టీడీపీ గోడ దూకి కాళ్ళ మీద పట్టుకున్నాడా లేదా, ఆమె కాళ్ళ మీద దండం పెట్టాడా లేదా, లక్ష్మీపార్వతిని అమ్మ అత్త ఆంటీ అని కాళ్ళ మీద పట్టాడా లేదా? అయ్యో వద్దు బాబు, ఏమండి ఏమండి చంద్రబాబుని ఎందుకు ఇన్నిసార్లు ఆలోచిస్తున్నారు, మన అబ్బాయే కదా, రమ్మనండి. ఆ అమాయకురాలు రికమెండ్ చేసి పరిసింది ఆ పొగడంగానే తెలుసు, ఆమె కాళ్ళ దండం పెడితే పొగడు ఉప్పొంగిపోయింది లక్ష్మీభరత్ గారు పాపం. వచ్చాడు అందరూ ఇది వద్దు, ఫస్ట్ గట్టిగా మాట్లాడింది నాదెల్ల భాస్కరరావే, రే వాడు వెన్ను పోడు పొడుస్తాడు, నా మాట వినండి, వద్దు 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 అని బతులాడాడు ఉపేంద్ర గారిని. లెటర్ పట్టుకొచ్చాడు రామారావు, మీ లెటర్ సంతకం పెడితే అప్పుడు చేస్తానంటే వద్దురా వద్దురా, వాడు చంపేస్తాడురా వీడిని, పిచ్చి పిచ్చోడు తెలియదు వీడికి అంటే, కాదులే అన్న కాదులే అంటే సంతకం పెట్టి ఇచ్చిరు ముఖాన కొట్టాడు ఉపేంద్ర ముఖాన. నాశనం అయిపోయిందిరా, ఎప్పటికే సంతకం పెట్టానో టీడీపీ నాశనం అయిపోయింది పో అన్నాడు. అన్నట్టుగానే వాడు ఎగ్గిరి తిన్నాడు ఇంటి రామారావుని. అది సాధ్యం కాలేదా? సో ఇప్పుడు ఇది కూడా అంతే అవుద్దంటారు? ఇంకా ఈజీ మనోడికి, ఇప్పుడు వెల్ సెటిల్డ్ కదా ఆ డబ్బులు, ఓకే 100,000 కోట్లు కనీసం ఉంటాయి, కనీసం సంపాదించాడు, అది తక్కువ చెప్పుకోనేమో. ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర 100,000 కోట్ల ఆస్తి తక్కువ సార్, టికెట్లు కూడా డబ్బులు తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు సార్, 100,000 కోట్లు ఉంటే టికెట్లకు 5 కోట్లు 10 కోట్లు ఎందుకు తీసుకుంటారు? ఒరే 100,000 కోట్లు ఉంటే ఇంకో 100,000 కోట్లు వస్తాయి, డబ్బులు పోగొట్టుకుంటాడు వాడన్నా. ఇప్పుడు నాకు వచ్చాను నాకు నాకు 100 కోట్ల ఆస్తి బాగా పెరిగిపోయింది నా ఆస్తులు, ఇప్పుడు రేపు వచ్చేసి వాడచ్చు 1 లక్ష రూపాయలు ఇస్తానయ్యా, ఒక అరగంట రిబ్బన్ కట్ చేస్తావా,
ఒక స్టోర్స్ కట్ చేస్తావా, కూరగాయల స్టోరు ఎంబడి తీసుకుని కూరగాయలు కట్ చేస్తా, మీకు మీ స్టోర్ బాగుండాలని లక్ష రూపాయలు పోగొట్టుకుంటానా? ఓకే, ఇది బిజినెస్గా చూస్తున్నారా? ఇది బిజినెస్ పార్టీ సార్. పాలిటిక్స్ నవేడేస్ పాలిటిక్స్ నథింగ్ బట్ బిజినెస్. ఒరిజినల్ అయితే నథింగ్ బట్ సర్వీసే, ఇప్పుడు నథింగ్ బట్ బిజినెస్. ఓకే, ఇన్నాళ్ళు నువ్వు జర్నలిజంలో ఉండి ఇంకా చంద్రబాబు అవినీతి పరుడా పరుడా అంటున్నావు అంటే ఏంటి? అంటే లక్ష కోట్లు అంటే నంబర్ ఏదో కొంచెం టెంప్టింగ్ అనిపించింది, పెద్ద నంబర్ అనిపించింది. లక్ష కోట్లు అనే పదం జనరల్గా వాడింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్ లక్ష కోట్లు దోచాడు, లక్ష కోట్లు దోచాడని. ఇందులో ఒక శర్మ ఉంది, కృష్ణ వందా ఉందే అందులో ఫ్లైట్ అడిగాడు. లక్ష కోట్ల ఆరని అన్నాను చూడు, జనం క్లాప్స్ థియేటర్లో. అట్టానే లక్ష కోట్లు ఉన్నావు. నేను లక్ష కోట్లే రండి, ఆయన దగ్గర లక్షే పెద్ద లెక్కే ఉందండి, జస్ట్ లక్ష. అతను ఈ కెండూని థింగ్ మోడీని ఆరు నెలలో పడేయగలడు. మోడీ 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 మీతో లేడని మీరు జస్ట్ ఏదో వాళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టడం కోసం మాట్లాడు. మోడీని ఫ్యాన్ని, అది మా జగన్ గారికి కూడా తెలుసు. జగన్ గారు కూడా ఫ్యాన్ అంటే కదా. ఎప్పుడు చెప్తా నేను, నేను తెలంగాణలో నేను కేసీఆర్ గెస్తానయ్యా, ఇక్కడ ఆంధ్రలో జగన్ గారికి ఇస్తాను, సెంట్రల్లో మోడీ గారికి ఇస్తా, ఈ మూడు ఎప్పుడు చెప్తావు? నా ఇంటర్వ్యూలో కూడా లాస్ట్ టైం చెప్పారు మీరు. అది చెప్పాను, ఎందుకంటే హానెస్ట్ మ్యాన్ మోడీ, అప్పటికిప్పటికి హానెస్ట్. హానెస్ట్ పది మిగతా అంత డబ్బులు పిచ్చున్నాం భరిష్గా తెతనాం, ఎందుకు కాదని ఒక ఆలోచించుకున్నా. అతనికి అన్ని బహుమతులు వస్తే ఆ బహుమతులను నమ్మేస్తే 100 కోట్లు వచ్చినాయి క్యాష్ ఆయనకి, వస్తే ఆ 100 కోట్లు తీసుకెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీ ఉంట చూడండి అనాథ బాలికలు వాళ్ళకి విరాళం ఇచ్చాడు 100 కోట్లు. గ్రేట్ మ్యాన్. ఇంకా అతనికి డబ్బు ఏంటి, ఏం కావాలి ఆయనకి? ఎవరు లేరు, ఎవరు లేరు ఆయనకి. ఆయన భారతదేశం అంతే. సో ఇప్పుడు మీరు కంక్లూడ్ చేద్దాం, చాలా టైం తీసుకున్నాను. మీది జగన్మోహన్ రెడ్డి గారితో పోసాని కృష్ణమూర్తి ఎలా ఉంటాడు, ఏంటి మీ పర్సనల్ ఇంటరాక్షన్ చెప్పండి ఒకసారి. అంటే ఆయన ముందు నుంచి మీరు సుదీర్ఘకాలం చూస్తున్న వాళ్ళు మీరు తక్కువ 14 ఏళ్ల నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఆయన నన్ను ఎప్పుడు ఒక రాజకీయ నాయకుడిగాను, రాజకీయవాదిగాను, ఒక కార్యకర్తగాను నన్ను చూడ్డు, పోసాని కృష్ణమూర్తి గారిని చూస్తాను. ఎందుకంటే మురళి ఇష్టపడితే హానెస్ట్గా ఇష్టపడతాడు, ఒక పర్పస్ కోసం మన దగ్గర కాక పట్టడం, పర్పస్ కోసం మన పార్టీలోకి రాడు, పర్పస్ కోసం నేను అకౌంట్ ఎక్కడికి రాడు. ఆంధ్ర మొత్తం తిరిగాక అవును తిరిగారు, అప్పుడు ఓడిపోయాడుగా, మళ్ళా ఆయనతో ఉన్నాక గెలిచినా ఓడిపోయినా ఇంకోటైనా జగన్ జగనే నాకు, నాకు జగనే. అదే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యనుకో, ముఖ్యమంత్రి జగన్, అవలేదనుకో మా జగన్. ఏమైనా తేడా ఉంది? ముఖ్యమంత్రి అయినప్పటికీ ముఖ్యమంత్రి కానప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో తేడా కలుస్తుంటారు కదా మీరు వెళ్ళి. అసలు ఆయనలో ఇంకా న్యాయంగా చెప్పాలంటే కొంచెం కోపం వస్తుంది మీకు, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ఇంకా మృదు స్వభావి. మామూలుగా తెలుసు అయినా నాకు, ఆయన ఆయన కూడా నాకు బాగా తెలుసు. ఆయన ఏమన్నా పావా పావా అంత రెక్లెస్గా మాట్లాడతాడు. ఎవరు వైఎస్ఆర్ గారు, ఈయన అట్ట మాట్లాడు కూడా మాట్లాడు, ఏమున్నట్టు కూర్చొని తగ నవ్వుకుంటూ ఉంటాడు. మామూలు నేను అన్నానుకో రాక ఒకసారి మాట్లాడేటప్పుడు ఇవి ఇవి ఏదో కొద్ది డబుల్ మీనింగ్ ఏదో అన్నానుకో, పొరపాటు అన్నా ఇంకోటి అన్నా కావాలన్నా కానీ పెద్ద నవ్వుకుంటాడు. అంతే తప్ప నేను ముఖ్యమంత్రిని నా ఎదురుగా ఇలా మాట్లాడతాడా కృష్ణమురళి, ఆ టైప్ కాదు. నన్ను కృష్ణమురళిగా చూస్తాడు, ఆయన జగన్గానే ప్రవర్తించుకుంటాడు. నేను జగన్ని, నేనంటే ఇష్టం మురళికి, నా కోసం వస్తాడు అంతే. ఆ ఇష్టమే తప్ప నా ప్రవర్తన కానీ, నా కూచోటాలు, నా నుంచోటాలు, దండం పెట్టాడా లేదా, ఇట్టన్నాడా లేదా, ఇట్టన్నాడా లేదా, అట్లాంటి ఏమడు. ఇష్టం ఈయనకి ఇష్టమైతే, పలానా వాడు మంచోడు అనుకుంటే వదళ్ళు, వాళ్ళ నాన్న ఎలాగో జగన్ గారు అంతే సునిశితంగా మాట్లాడతాడు. ఇష్టం ఉన్నా సారణాలంటే అందరూ సారణాలంటే ఆయన ముందు నిలబడాలంటే. నేను ఇప్పుడు అన్నా సారా ఆయన దగ్గర, మీరు ఏం మాట్లాడుకుంటారు మీరు ఇద్దరు కలిసినప్పుడు? నేను అన్నాను పిలుతా అంతే, అన్నే అనా అనా అనా, యాడికెళ్ళినా నవ్వినా కానీ నవ్వుతా వస్తా, దన్నాలు పెట్టి నేను రాను,
మురళి మై డియర్ కృష్ణ మురళి, నేను వస్తుండగానే అని ఆ మాట అని ఇట్ అంటాడు కుర్చీ అని. ఇక మన నుంచుని నుంచుంటాడు, నువ్వు కూర్చో అండు అప్పుడు దాకా డిఆర్ కృష్ణ మై డిఆర్ కృష్ణ మురళి ఇట్ అంటాడు చెత్తం. కూర్చోవాలి ముందు, కూర్చుంటే ఇక నేను ఏం మాట్లాడినా నవ్వుతా ఉంటాడు. ఏమైనా మాట్లాడుతుంటే సరదాగా, ఏదైనా మాట్లాడతారు మీరు, ఏమైనా మాట్లాడతా సరదాగా మాట్లాడతా. సినిమా గురించి అన్నా, ఇంకోటి అన్నా, వాడు ఇలాంటి ఇలాంటి వాడు నేనే మాట్లాడతా. అంటే అసలు రాజకీయాల గురించి ఏం మాట్లాడరు. మీరు పోతే ఆయన రీఛార్జ్ అయినట్టుంది కదా, రిఫ్రెష్ బాగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడు అన్న. అతనిలో గొప్పతనం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆయన్ని ఆయన కోపట్టం నేను ఇప్పుడు చూడలే 14 ఏళ్లలో. అవునా? 14 ఏళ్లలో ఆయన కోపట్టం చూడలే. బయట ఎక్కడ చూడండి, లోపల కూడా లేదా అసలు? మీటింగ్స్ లో అయితే ఎక్కడ కోపడ్డ? మరి మీటింగ్ లో నేను కూడా వెళ్ళాక మీటింగ్ లో ఎక్కడ కనపడ్డ? ఎక్కడెక్కడ ప్లేనరీకి అన్నిటికి వెళ్ళినా కానీ మ్యాగ్జిమ్ వచ్చి ఆ మురళి రేపు కలుద్దాం ఇట్లా అంతే అంతే తప్ప ఏంటే జనం అటండి. అసలు ఇప్పుడు ఆయన జన్మలో లేదు. మీరు ఎన్ని 100 కెమెరాలు పెట్టుకోండి ఆయన ఇట్టండం అనేది. ఆయన్ని ఒక మాట చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్తా, ఒకటే గుర్తుపెట్టుకో జగన్ గురించి. జగన్ని ఒకడు బోషడికే అని, బోషడికే నా పేరు అవును, బోషడికే అని ఒక పంది లాంటి వాడు ఒకడు బోషడికే అంటే తెలుసు అంత పచ్చిభూతం. అవును అవును. ఎప్పుడన్నా సీరియస్గా మాట్లాడట, చాలా దుర్మార్గమైన పదం. నేను అడిగితే జర్నలిస్టు అడిగితే ఏమిటయ్యా బోషడికే అల్లుచు అంత అన్ని పక్క వెళ్ళిపోయాడంతే. ఒక్క వరుడు అన్నవాడిని ఒక్క మాట లేదన్న, ఏంటయ్యా బోషడికే ఏంటయ్యా అని లోపలికి వెళ్ళాడు. కానీ ఆయన లోపలికి వెళ్ళాడు కానీ తర్వాత ఆఫీస్ మీద దాడి చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. ఇంకోటే చంపుతాడన్న. ఇంకొకడైతే కార్యకర్త ఇలాంటి మంచి మనిషిని అలాంటి దేవత లాంటి తల్లి గురించి కమెంట్ చేస్తాడా? నా కొడుకు ఇంకోటి కాళ్ళు ఎరగొట్టేసేవాడు, 2 కాళ్ళు 2 చేతులు. ఆయన ఎలాంటివి ఎంకరేజ్ చేయడు. 175 టార్గెట్ డబుల్ సెంచరీ అంటున్నారు ఇప్పుడు. అట్లాంటి ఎప్పుడు నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు హానెస్ట్గా ప్రజలకు సేవ చేశారు కాబట్టి 100% ఆయన గెలుస్తాడు ముఖ్యమంత్రిగా అని నమ్మకం నాకుంది. అలాగే ఎంపీలుగా కూడా మేజర్ మెజారిటీ ఆయనకే వస్తుంది ఆ నమ్మకం మాకుంది, నాకుంది. నెంబర్ నా తెలియదు, నేను గెలవాలని దేవుణ్ణి ఎప్పుడు ప్రార్థిస్తుంటా ఆయన్ని. ఇప్పుడు ఇంకా ఎప్పుడు మంచి పనులు చేస్తారు కాబట్టి మంచి పనులు ఉన్నవాడే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం అర్హుడు. ఆ అర్హుడు మా జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడు నేను మనస్ఫూర్తిగా అనుకుంటా ఉంటా, దేవుడిని దీవించమంటా, ప్రజలను దీవించమని చెప్తా. అది వరకు నేను చేస్తాను. గవర్నమెంట్ గ్యారంటీ వస్తాను, 100% నా నమ్మకం ఉంది. ఓకే, 100% ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం ఇచ్చినందుకు. ఇది పోసన్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ, చూస్తూనే ఉన్నాడు ఈ హెచ్టీవీ.